ఎంత టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందు ఇలా చికెన్ ని బాగా కడిగి పెట్టేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, చెక్క, బగారాకు ఇవి వేసేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీకి సరిపడా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా రైస్లో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా చీల్చి వేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 4 టీ స్పూన్స్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిగా పొడుగ్గా సన్నగా తరుక్కుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో వీటిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ పెరుగు వేసుకుని అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఇలాగ నీట్గా కలిపేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ దీన్ని మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని బాగా కడిగేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని నానబెట్టుకోవాలి. చికెన్ ఎంతైతే తీసుకుంటామో రైస్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. స్టార్ ఫ్లవర్, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసుకుని అందులోనే ఒక టీ స్పూను ఆయిల్ కూడా వేసుకుని దీన్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇందులో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసి కలుపుకుందాం. ఇలా రైస్ వేసేసుకుని దీన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఊరికే కలుపుతూ ఉండదు, రైస్ అంతా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా ఆల్రెడీ కర్రీలో వేసాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. రైస్ బాయిల్ అయ్యే లోపల ఇలాగ బిర్యానీకి సరిపడా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో చికెన్ అంతా ఇలాగ వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ అంతా కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా చాలా తొందరగా బాయిల్ అవుతుంది కూడా మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత. సో దీన్ని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోవద్దు, జస్ట్ ఒక 50% కుక్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసి బిర్యానీ దాంట్లో వేసేసుకోవాలి. సో 50% కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ ఉన్నా నో ప్రాబ్లం. సో జస్ట్ ఇది 50% మాత్రమే కుక్ అయింది కాబట్టి దీన్ని ఇలాగే డైరెక్ట్గా తీసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం కదా చికెన్. సో ఇలా అయిపోయింది. దీనిపైన ఇలాగా చల్లుకుంటూ అన్ని సైడ్స్కి ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. స్టవ్ రైస్ని ఆన్లోనే ఉంచేసుకుని దీన్ని డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటూ వేసేసుకోవాలి. ఇది లాస్ట్ లేయర్ కాబట్టి జస్ట్ 50% కుక్ అవుతే సరిపోతుంది. మనం ఇలా తీసి వేస్తూ ఉంటే ఆ రైస్ మళ్ళీ కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి పైన వచ్చే లేయర్ 70% కుక్ అయిపోతుంది ఇలా. సో ఇప్పుడు నిదానంగా తీసుకుంటూ కంప్లీట్గా అందులో వేసేసుకోవాలి. ఇలాగ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి ఇలా తురుములాగా వేసేసుకోవాలి. ఇలాగే ఇంకో లేయర్ కూడా వేసేసుకోవాలి. ఇలాగ కంప్లీట్గా రైస్ అంతా వేసుకున్నాక మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకుని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో
अभी इलाग जल्लेको इला मूत पेवाली मूत पे दीन पैन एदना बरवन पेवाली एदना बरव उ पेवाली आविपोक चूसि लेर पिंड दीन सैडस अंत पेको मूत पेवच्छ इलागैना चेसुकोवच्चु इप्पुडु दीनि एग्जाक्टली लो फ्लेम लो पेट्टेसुकोनि ओक 20 टू 25 मिनिट्स कुक चेसुकोवाली इप्पुडु ओकसारि मूत तीसि चूद्दाम चूसारा बिर्यानी चाला बागा उडिकिपोयिंदि सो इप्पुडु मनं निदानंगा ओक साइड की इला तीसि चूद्दाम मनकु तेलिसिपोतुंदि उडिकिंदो लेदो पीस सो चूसारा पीस कूड़ा चाला बागा फ्राई अयिपोयिंदी सो इप्पुडु स्टव आफ चेसुकोनी सर्विंग बोल लोकी तीसेसुकुंदाम एंतो टेस्टीगा उंडे बिर्यानी रेडी अयिपोयिंदी सो कोन्नी टिप्स पाटिस्ते बिर्यानी चाला बागा टेस्टीगा वस्तुंदी राइस नी कंप्लीट गा कुक चेयकुंडा 50% कुक चेसाक वेसुकोवडम किंद एदन्ना पैन पेट्टुकोवडम बिर्यानी बौल किंद डायरेक्ट गा फ्लेम तगलकुंडा एदन्ना पैन पेट्टुकोनी चेसुकोवाली लेदंटे अंता माडिपोतुंदी सो ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेयंडी थैंक यू।